అలౌ చేయాలి. నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కనుక వాడు కొంచెం భయపడి ఉంటారు. నా విషయంలో ఏం జరిగిందంటే, నన్ను హైదరాబాద్ వచ్చి ఈ నా కొడుకులు యూనిఫామ్ లేకుండా వచ్చారు. యూనిఫామ్ తోటే రావాలి, ఐడి కార్డు చూపెట్టాలి. నాకు ఎవరు కూడా అసలు ఐడి కార్డు కూడా చెప్పలేదు, అది ఎవడో కూడా చెప్పలేదు. గేట్లు దూకి వచ్చారు. లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. దే డిడ్ నాట్ ఇన్ఫామ్. లోకల్ పోలీసు వచ్చి ఆ లోకల్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాళ్ళంతసేపు మిస్ఇంటర్ప్రిటేషన్. 24 గంటల్లో తీసుకెళ్ళాలి అన్నారంటే అది అప్పర్ లిమిట్. 24 గంటలు అనీరస్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని నన్ను తీసుకెళ్ళాలి. ఆ ఏ వెహికల్లో నన్ను తీసుకెళ్తున్నారో ఆ స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ వెహికల్ డీటెయిల్స్, ఆ డ్రైవర్ ఎవరు, ఇటువంటి విషయాలన్నీ అందులో పొందుపరచాలి. అది ప్రైవేట్ వెహికల్ అయితే అది ప్రైవేట్ వెహికల్ అని చెప్పి అక్కడ రాయాలి. ఇవన్నీ గైడ్లైన్స్లో ఉన్నాయి. ఏ గైడ్లైన్స్ కూడా ఈ దరిద్ర నా కొడుకులు ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్? ఒకరి ఇక్కడ నా దగ్గర ఉన్నారు, ఆ రోజు 9:30 రిజిస్టర్ అయిందని చెప్పి. అంటే వీళ్ళ మెంటాలిటీ, సిఐడి వాళ్ళు ఎంత పనికిమాలిన గదవలో, ఎంత దరిద్రలో, వాళ్ళకి చట్టం తెలుసా తెలీదా? ఎవడో ఒక వ్యక్తిగత కక్ష తీర్చడం కోసం వీళ్ళందరూ ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ దరిద్రాలన్నీ రేపు కోర్టులో, రేపు గురువారం నాడు వస్తాయి. ఈ నా కొడుకులు చేసిన దరిద్రాలన్నీ నేను అక్కడ మెన్షన్ చేశాను. ఎందుకంటే డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసి మేజిస్ట్రేట్ తీసుకెళ్ళాను. ఇక్కడ తీసుకెళ్తున్నాను. అక్కడ ఆ రోజు రాత్రి ఒక పక్క కోర్టులో మా సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు జస్టిస్ గారి దగ్గర ఆ రోజు రాత్రి, సార్ మాకు భయంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తారో కస్టడీలో అని చెప్పి అంటే, ఒక త్రాష్టుడు ఆర్గ్యూ చేసిన త్రాష్టుడు, మా ఎంపీ బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాడు నా కొడుకు. అప్పటికే మొదలెట్టారు కోటింగ్. అంటే వీళ్ళు ఎంత దరిద్రులు, ఎంత దిక్కుష్ట నా కొడుకులు అంటే చెప్తున్నా, కడుపు మంటతో చెప్తున్నా, కాలం అంటే కాదు కడుపు మంటతో చెప్తున్నా. అంత దారుణంగా వేధించారు. ఒక పక్క కోర్టులో పాప న్యాయమూర్తి గారు అన్నారు, యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, నథింగ్ షుడ్ హ్యాపెన్ అని. అబ్బాయి బా ఎంపీ అంటే మేము బ్రహ్మాండంగా చూసుకుంటాం అని చెప్పి అని చితక్కొట్టేశారు నాకు. ఒప్పిపోయి కాళ్ళు పూరిల్లా. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు, ముందు రోజు కాదు నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి బీపీ 160/110 రాసింది 120/80 అంత నార్మల్ అని రాశాడు. ఇదేంట్రా బాబు చెప్పావు కదా 160/115 అంటే, వాళ్ళు ఇదే రాయమన్నారని చెప్పి రాసేసాడు. అంటే అంత చెత్త నా కొడుకులు వీళ్ళు అని చెప్పడం కోసం చెప్తున్నా. ఈ సిఐడి వాళ్ళు ఇంత చెత్త నా కొడుకులు, ఏదైతే వీళ్ళు అబద్ధం చెప్పారో ఆ ప్రభావతమ్మ ఇంకిద్దరు రెడ్డిని తీసుకొచ్చి ఆ కోడికెత్తి కేసులో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన ఇద్దరు డాక్టర్ రెడ్డిని తీసుకొచ్చి ఏదో మంచి పోస్టులు ఇచ్చాడు, రామశివారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని. ఆ ఇచ్చిన వాళ్ళతో ఈ సునీల్ ఈ బ్యాచందరూ వెళ్ళి ఆ ప్రభావతి మీద ప్రెషర్ పెట్టి దొంగ రిపోర్ట్లు రాయించుకున్నారు. సరే, తర్వాత నిప్పు తెలిసిపోయింది. కంపారిజన్ కోసం నేను మళ్ళీ నాకు జరిగిందని కూడా చెప్తున్నా. వీళ్ళు ఇన్ని ప్రొసీజర్లు ఉన్నా సరే ఒక లా మేకర్నైన నా ఇష్యూలోనే ఏ చట్టాన్ని పాటించని నికృష్టపు నా కొడుకు వీళ్ళు, ఈ సిఐడి ఆర్ యాజ్ వెల్ యాజ్ ద పోలీస్, ఎక్కడా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ట్రాన్సిట్ లో తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు, ఇఫ్ దే వాంట్ ఆ ఫ్యామిలీ మెంబర్ని కూడా అకంపనీ చేయాలి. అది చేయాలి. ఇంకా దారుణంగా లాయర్ని అలౌ చేయాలి. అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఉందిరా నా కొడగలరా? 22లో ఉంది ఫండమెంటల్ రైట్ లో. ఐ షుడ్ బి అలౌడ్ టు టాక్ టు మై అడ్వకేట్ అండ్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ మై అడ్వకేట్ యూ కెనాట్ బ్లడీ లిఫ్ట్ ఎనీవన్.
దే డిడ్ నాట్ అలౌ మీ లాయర్. అక్కడ బాధేశ్వరులు అంజే ఉడుకులు